నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మీ అర్జున్ బ్రేకింగ్ న్యూస్ శ్రీరెడ్డి అరెస్ట్ ఎట్టకేలకు అయిపోయింది అనుకుంటున్నారా గత ఐదు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఉంటూ తాను వైసీపీ కార్యకర్త వైసీపీకి సపోర్ట్ చేస్తున్నానంటూ ఇతర పార్టీ నేతల మీద ముఖ్య నేతల మీద మహిళల మీద ఇష్టం వచ్చినట్టు తన సొంత ఛానల్స్లో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు లేకపోతే మీడియాలో కావచ్చు నీచమైన అనుచిత వ్యాఖ్యలు చేసి పాపులారిటీ కోసం ప్రాకలాడిన శ్రీరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ కాబోతుంది ఎందుకంటే శ్రీరెడ్డి అంటే మనకు ఫస్ట్ తెలిసేది సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చి తను నేను ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా ప్రయత్నించాను అవకాశాలు రాక ఫిల్మ్ ఛాంబర్ దగ్గర వెళ్ళి తను అర్ధనగ్న ప్రదర్శన చేసి తాను ఒక ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న సమస్యల మీద పోరాడే ఒక శక్తి లాగా ఆమె తన పోరాటం స్టార్ట్ చేసింది కానీ తర్వాత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అప్పట్లో తీవ్రమైన వాళ్ళ మదర్ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమె నీచమైన రాజకీయ నాయకులు ఆమె దగ్గర కమెంట్స్ చేయించారని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా శ్రీరెడ్డి కనీసం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ ముందు రోజు వరకు కూడా చాలా చాలా ఘోరంగా మాట్లాడింది ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు అలాగే హోమ్ మినిస్టర్ మహిళ అయిన బట్టి అనిత గారి గురించి కూడా చాలా వల్గర్గా పోస్ట్ చేయడం వల్గర్ మాటలు మాట్లాడడం చివరికి జగన్ సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి ఇటు తెలంగాణలో ఉన్నప్పుడు కావచ్చు అటు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జికి వెళ్ళినప్పుడు కూడా చివరికి ఆమెను కూడా వదలకుండా నీచమైన వ్యాఖ్యలు చేసింది ఘోరంగా ఆ బూతులు మనం వినలేనన్నటి బూతులు కూడా ఆమెను మాట్లాడింది ఇప్పుడు కర్నూల్ త్రీ టౌన్ స్టేషన్లో వెంకట రాజు యాదవ్ అనే పర్సన్ శ్రీరెడ్డి మీద భారీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది శ్రీరెడ్డి మీద ఫైల్ అయిన కేసులు సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ సిక్స్ ఐటీఐ టూ థౌజండ్ ఎయిటీన్ కొత్త చట్టాల కింద ఆమె కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసులో గన రుజువులై తన గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలని ఎవిడెన్సెస్ కింద అయితే ఖచ్చితంగా శ్రీరెడ్డికి రెండు నుంచి మూడు సంవత్సరాల జైలు శిక్ష ఖచ్చితమని చెప్పవచ్చు ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు సాధారణ మహిళల నుంచి సాధారణ మనుషుల నుంచి సెలబ్రిటీస్ వరకు పొలిటీషియన్స్ వరకు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని మాట్లాడితే అతను పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేసి ఏవేవో వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఇప్పుడు రాజు యాదవ్ అనే పర్సను స్టే కర్నూలు స్టేషన్లో వెళ్ళి ఆమె మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు శ్రీరెడ్డి మీడియా వాళ్ళు కానీ పోలీసులు కానీ ఆమె ఫోన్ చేస్తుంటే ఆమె ఫోన్ అందుబాటులో లేదు ప్రస్తుతం ఆమె తాను చెన్నైలో ఉన్నట్టు గతంలో తను చేసిన వీడియోల్లోనే వెల్లడించింది నేను చెన్నైలో ఉన్నాను అని అంతకుముందు తను ఛానల్ పెట్టి తను ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తాను ఏదో సో ఏదో సేవ చేస్తున్నట్టు దేశ సేవ చేస్తున్నట్టు సంఘసేవ చేస్తున్నట్టు మాట్లాడితే ఏ ఇష్యూ జరిగినా కూడా వచ్చి సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏ పార్టీలని కానీ పెద్ద పెద్ద వాళ్ళని కూడా నీచమైన మాటలు భూత మాటలు మాట్లాడుతూ తాను ఒక సెలబ్రిటీ అని నిరూపించుకోవడం కోసం గత ప్రభుత్వం దగ్గర మెప్పు పొందడం కోసం ఒకనొక సమయంలో కూడా మనం గమనించాం ప్రతిపక్షంలో ఉన్నట్టు కావచ్చు వేరే వాళ్ళు కూడా కావచ్చు ఈమె ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అన్నట్టు వ్యాఖ్యానించారు దానికి ఆమె తాను ఏంటి అని సమర్థించకపోగా తాను రివర్స్గా మహిళల మీద నీచమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఎట్టకేలకు శ్రీరెడ్డి అరెస్ట్ ఖాయమనే అనిపిస్తుంది ఎందుకంటే ఈ కేసెస్ మీద కేసులు రిజిస్టర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాల్సింది చేయాల్సి వస్తుంది లేదా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది సో ఆమె ప్రస్తుతం అందుబాటులో లేరు కాబట్టి ఫోన్లో తన అడ్రస్ ఎవరికి తెలియట్లేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చెన్నైకి వెళ్ళి శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొస్తారా లేక లేక ఆల్రెడీ అరెస్ట్ చేశారనే విషయం మనకైతే ఇంకా తెలియట్లేదు ఏదేమైనప్పటికీ ఈ వెంకటరాజు యాదవ్ శ్రీరెడ్డి మీద కేసు ఫైల్ చేయడం వల్ల ఖచ్చితంగా శ్రీరెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఎవరైతే కేసు పెట్టారో ఆ పర్సనే వ్యాఖ్యానిస్తున్నారు ఇలాంటి చీడ పురుగులు సమాజంలో ఉండకూడదు ఎందుకంటే ఈమె ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది సోషల్ మీడియాలో ఏదో సెలబ్రిటీస్ అయిపోతామన్నట్టు వాళ్ళని వీళ్ళని తిడితే సెలబ్రిటీ అయిపోతామన్నట్టు తన వ్యవహార శైలిని కూడా రాజు యాదవ్ తప్పుపట్టి ఎఫ్ఐఆర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది కానీ శ్రీరెడ్డి మాత్రం ఎలక్షన్స్ ముందు రోజు వరకు కూడా తాను ఇష్టం వచ్చినట్లు వ్యవహరించింది మే ఎలక్షన్స్ రిజల్ట్ ముందు రోజు కూడా తాను ఒక లైవ్ కూడా ఒక పోస్ట్ చేసింది మేము కాను గెలిస్తే అంటే అప్పుడున్న వైసీపీ పార్టీ గెలిస్తే మీ టీడీపీ నాయకులకు ఊచకోత అంటే మిమ్మల్ని వదిలిపెట్టే లేదు ఒక్కొక్కరిని ఏం చేస్తామా అన్నట్టు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది తర్వాత గెలిచిన తర్వాత మనం గమనించినట్లయితే ఏవైతే తిరుగుబాటు ప్రజలు చేస్తున్న ఈ వాళ్ళ కడుపుల బాధకు సంబంధించి రోడ్ల మీదకి వచ్చారో వాటిని అన్నిటి మీద ఎక్కడా నాయకుల మీద బూతులు లేకుండా నేను సపోర్ట్ ఉన్నాను జగనన్న నీకు నేను నీతో నీకున్నాను మనం అందరం కలిసి పోరాడదామన్నట్టు బూతులన్నీ వదిలేసి ఇప్పుడు సైలెంట్గా అయింది అనిపించుకో అనిపిస్తుంది కానీ గత ఐదు సంవత్సరాలు తాను చేసిన వ్యాఖ్యలు తాను తాను మాట్లాడిన బూతులు కానీ వీటన్నిటి మీద ఎవరు రెస్పాండ్ అవ్వలేదు పెద్దవాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కానీ ఇప్పుడు కర్నూలులో రాజు యాదవ్ వెంకట రాజు యాదవ్ అనే ఒక కార్యకర్త ఆయనకి కడుపు మండి ఈమె మీద కేసు ఫైల్ చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాని యూస్ చేసుకొని చాలా వల్గారితంగా వల్గారుగా మాటలు మాట్లాడడం మహిళలను కించపరచడం అనేది మనకు వాక్ స్వేచ్ఛ ఉండొచ్చు కానీ మరీ ఇంత ఇలాంటి మాటలు దిగజాలంటే మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏదేమైనా ఏదేమైనప్పటికీ శ్రీరెడ్డి ఖచ్చితంగా ఈ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆమె అరెస్ట్ అవుతుందని మనకు సంకేతాలు వస్తున్నాయి ఇంకో విషయం గమనించినట్లయితే శ్రీరెడ్డి వ్యాఖ్యల మీద కానీ శ్రీరెడ్డి మీద కేసు ఫైల్ అయిన దాని మీద కానీ ఇటు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ఎవ్వరు కూడా స్పందించడం లేదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వాళ్ళ మీద స్పందించడం కూడా వేస్ట్ అని వాళ్ళకి అర్థమైనట్టుంది స్పందించడం లేదు ఎందుకంటే స్పందిస్తే ఆమెకే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి శ్రీరెడ్డి మీద ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చట్టపర రీత్యా చర్యలు తీసుకో తీసుకోవాలని వెంకటరాజు యాదవ్ ఆరోపించారు సో చట్టం తాను ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంత గారు కూడా చెప్పారు గతంలో తాను మీద తన మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి ఆమె కేసులో ఆమెను అరెస్ట్ చేస్తే ముందస్తు బెయిల్ తీసుకుంటుందా లేకపోతే అరెస్ట్ అయిన తర్వాత ఆమె ఆ కేసు ఎంతవరకు వెళ్తుంది ఆమె ఎంతవరకు వివరణ ఇస్తుంది అనేది దాని గురించి మనం వెయిట్ చేద్దాం స్టేట్ యూన్ టు అనంత టీవీ థ్యాంక్ యూ